ఏంటా నత్తనడగా ప్లేట్లని కడిగి రెడీ చేయి. ఏ రాగి ఏంటి ఇదంతా క్లీన్ చేస్తా తొందరగా. ఇగో ఈ బిందిస్కి వెళ్ళి లేపో. అయ్యో ఏంటా నిండి వచ్చేది నా బతుకు నేను బతుకుతున్నాను వదిలేయండి. హలో దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. ఏంటా దుబాయ్ ఫ్లైట్ లేకపోతే ఎవరు చేస్తారు ఏంటి ఆ పట్టణ గేట్ మీద పోలీస్ కేసు పెడితే బొమ్మని హైదరాబాద్ వచ్చావు. ఇక్కడి నుంచి వెనకాలంటే కానీ ముందుకెళ్ళి దారే కనపట్టలేదు. డిప్రెస్ అవు గ్రామ్కి. ఏంటా డిప్రెస్ అయితే సింగ్ గడ్ హైదరాబాద్ లో ఉన్నాడు కదా కనపడగానే దారి చూపిస్తాడు. ఆ దారి మీరెళ్ళగానే తలా రెండు పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారే తోడుకోవడమే రెండు కొబ్బరి బొండలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ లో గ్యాంగ్ పంపించా తోడుకోలేక చేతుల్లో పెడతాడు ఫోన్. ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే లక్ష రూపాయలు తీసుకుంటా కానీ మన మున్నా మొహం చూసి 75,000 ఏంటి గొడవ కొడుతున్నారు? ఎవరు మేరో ఎవరు మేరో? బొమ్మలు మమ్మల్ని మోసం చేశారు సార్. బొమ్మలు చేశాడు ఇక్కడ కదా కదా సార్. ఏం సార్ ఈ అన్యాయం? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనంటూ చెప్పిన వాళ్ళకి వెళ్ళబడి పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సినిమా ఫోటో ఎక్కడ ఉందండి? వీడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును వీడు మీకు తెలుసా? తెలుస్తానా? నాకు తెలుసు, మా సిఐ గారికి బాగా తెలుసు. మీరే వర్రీ అవ్వకండి, ఆడికి అప్పడమే. హలో బాబ్జీ. సీను దుబాయ్ సీను. చెప్పండి బాబు. ఏంటమ్మా తాతాజీగా వదిలేసావంట? మాకు మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రి గారితో బిజినెస్ ఎంటరా నీక? సరిగ్గా అరగంటలో తాతాజీ గారిని నాకు అప్ చెప్పాలి. కుదరదావు అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం అరగంటలు కుదరదు బాబు, గంట పడుతుంది. తాతాజీ ఇదే ఇదే ఇల్లు. ఎంత మంది ఉంటారు? ఐదుగురు. నక్కినప్పుడు ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు. అంటే అంత డబ్బు చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ నేలాంటి వాడికి తెలుసు కదా. ఓకే 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 ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఇలఖల్ మఫలి ఖలి మ అరే హో అక్కడ అయిపోయి ఉంటారు దాదాజీ. రా రారా సరసకురారా అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కోల్పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తారని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు. అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ మా తమ్ముడి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసు అండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు. సరసమైన మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో బీరు పుచ్చుకోవాల్సిందే. మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి. తప్పకుండా, ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత యదవా, నీత్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఏముంది రా మీ చెంపులు? ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు? ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓ ఎస్, అందరికి అర్థమైంది కదరా, ఇప్పుడు ఈయనే తాతాజీ. మీలాగే ఉన్నాడు కానీ ఆయన దేవుడు, నీలా యతవ కాదు. ఎరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. నేతాజీ గారి దయవల్ల తాతాజీ మీద కసి తీసుకున్నాం. తాతాజీ కోట అయిపోయింది మరి. నేతాజీ కోట చేశాడు తాతాజీ అన్న అబద్ధం. కంగారు పడగల నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం. జరిగేది పాలాభిషేకం కాదు మరి. నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. లేకుండా అమ్మయ్యా అభిషేకం అయిపోయింది, బాగా జరిగింది కదా రామ్కి. సూపర్ గా జరిగింది. ఏమని బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రామ్ లేదు నేతాజీ, మీ బయలుదేరండి చెప్తాను. ఖాయమేగా తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి
ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒకటి సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టుడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.